మధురాను రుచులకి మరిచిపోలేని గుమగుమలకి ఏకైక చిరునామా మనందరి MFC తగరపు వలస కొంగొంత రుచులతో నోరూరించే స్వీట్స్ తో మీ ఆనంద క్షణాలను మరింత ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి ఇదే మా ఆహ్వానం ఇండియన్ చైనీస్ తండూరి పిజ్జాస్ మరియు బర్గర్స్ తో పాటు ఏలు రకాల స్వీట్స్ మరియు బేకరీ ఐటమ్స్ జ్యూసెస్ మరియు మిల్క్ షేక్స్ తో పాటు సువిశాల సొంత ఫ్యాక్టరీ అవుట్లెట్ లో అన్ని రకాల పరిశుభ్రత నియమాలను పాటిస్తూ మనందరి మన్నన పొందిన MFC మీ వివాహాది శుభకార్యాలకు మీ ఇంటి జరిగే అన్ని రకాల వేడుకలకు ఆర్డర్ పై అన్ని రకాల స్వచ్ఛమైన సాంప్రదాయకమైన పిండి వంటలు స్వీట్స్ సకాలంలో డెలివరీ చేస్తుంది మా అభిమాన కస్టమర్ దేవుళ్ళకు మరింత చేరువ కావాలని ఇప్పుడు మన MFC తన నూతన శాఖను పైడి భీమవరం నందు ప్రారంభించినది మీ ఆదరాభిమానాలు కోరుకుని మీ ఆదిమూలం నాగరాజు ఆదిమూలం సత్యనారాయణ 27 సంవత్సరాల అపార అనుభవం కలిగిన మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ మణికంఠ ఈనాడు దినపత్రిక తెలుగుదేశం పార్టీకి చెందిన పట్టాభిని పోలీసులు 3rd degree ఉపయోగించి కొట్టారని తప్పుడు కథనాలపై కోదాడ పంచాయతీ సర్పంచ్ బూర్తి రత్నకుమారి నాని వైసీపీ శ్రేణులు ఖండించారు కాకినాడ జిల్లా తొండంగి మండలం కోదాడ పంచాయతీ సర్పంచ్ బూర్తి రత్నకుమారి నాని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఆదేశాల మేరకు తన నివాసంలోని మీడియాతో మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంత గందరగోళం నెలకొందని ప్రభుత్వమే ఆయనను కొట్టించినట్లు తప్పుడు రాతలు రాసి మరుసటి రోజు ఖండన కూడా రాయడం జరిగిందని ఇకనైనా రామోజీ బుద్ధి తెచ్చుకుని నిజాలు తెలుసుకుని వాస్తవాలు రాయాలని ఎటువంటి గందరగోళాలు సృష్టించవద్దని కోదాడ సర్పంచ్ మరియు వైసీపీ శ్రేణులు హెచ్చరించారు మంత్రివర్యులు రోడ్లు భవనాల శాఖ మంత్రి శ్రీ దాసరి రాజా గారి ఆదేశాల మేరకు గత 2-3 రోజుల నుంచి కూడా ఈనాడు రామోజీరావు గారు పత్రికల్లో చిత్రించిన ప్రకటన ద్వారాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం పట్టాభిని పోలీసుల ద్వారాగా కొట్టించారని అనేక రకమైన అవస్థలన్నీ కూడా రాస్తూ ఉన్నది ఈనాడు పేపరు. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంతైనా సరే కంకణం కట్టుకుని ఏదో రకంగా బేట చేయాలని తగ్గించాలని ప్రజల్లోకి అవస్థలన్నీ కూడా తీసుకొస్తూ ఉన్నది. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు ఏదైతే ఉన్నాయో పథకాలన్నీ కూడా ప్రజలన్నీ గమనిస్తూ తీసుకుంటూ ఉన్నారు. ఎంత ఈనాడు కానీ అలాగే ఆంధ్రజ్యోతి కానీ ఏ చాలైనా చంద్రబాబు నాయుడు గారి చాలా ఏ చాలా రాసినా సరే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెడుతున్నారో ఆ పెట్టి పథకాల ప్రతిదీ కూడా ప్రజలు తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు రానున్న ఎలక్షన్లో కూడా ఎన్ని అవాకులు సేవకులు పెట్టినా సరే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లోకేష్ గారు ఇలాంటి రామోజీరావు పట్టాభి అన్న వ్యక్తి ఎంతమంది తపస్సులు చేసినా సరే 24 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు 175 అన్నట్టుగానే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎలక్షన్ ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. వచ్చినప్పుడు ప్రజలు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే చైర్మన్ బివి రావు, కరెస్పాండెంట్ అనురాధ గార్ల ఆధ్వర్యంలో డైరెక్టర్ గంటా వసంత్ కుమార్, ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు 1 ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.